నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్ దగ్గర ప్రమాదాల నివారణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో పాటించాల్సిన సేఫ్టీ మెషర్స్ పై రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాల్లో సైన్ బోర్డుల ఏర్పాటు, హెవీ స్పీడ్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కొన్ని చోట్ల 6 లేన్లుగా రోడ్లు, వెహికల్ అండర్ పాస్లు, 2 వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణంతో పాటు జంక్షన్ల డెవలప్మెంట్స్, ఇటువంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలంటూ అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. తొందర టీవీ పెట్టగానే చెట్టియాల ముంగాల ఆకుబాబు ఈనాడు ఆఫీసు రోజు 5-10 మంది వెళ్ళిపోతున్నాం. మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు రోడ్ల మీద కార్లు లారీలు కూడా యాక్సిడెంట్ అవుతుంటే మన ఛాన్స్ ఉంటే పోయినా 60 వేలు లాస్ట్ 5 లక్షలు అసలు రోజు ఫాలో చేయలేదు. రోజు 8 నెలలు మొలకప్పుడు నీకు తెచ్చుకున్నారు భద్రతర అయితే నేను శాంక్షన్ చేయించింది 5 లక్షలు తప్ప కొత్త రోజు రాలి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్ దగ్గర ప్రమాదాల నివారణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో పాటించాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ పై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాల్లో సైన్ బోర్డుల ఏర్పాటు, హెవీ స్పీడ్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అటు అధికారులతో చర్చించారు. కొన్ని చోట్ల 6 లేన్లుగా రోడ్లు, వెహికల్ అండర్ పాస్లు, 2 వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణంతో పాటుగా జంక్షన్ల డెవలప్మెంట్స్ వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఝాన్సీరాణి ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఇటు హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యంలో ఇటు అధికారులు మొత్తం కూడా ఆ గతంలో అంటే మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎక్కడైతే ఇటు చౌటుపల్లి నుంచి మొదలుకొని అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సరిహద్దు చెక్పోస్టు రామాపురం క్రాస్ రోడ్ వరకు కూడా ఈ బ్లాక్ స్పాట్స్ అనేది హైవేపై గుర్తించడం జరిగింది. మొత్తం 16 బ్లాక్ స్పాట్స్ గుర్తించినట్టయితే తెలుస్తా ఉంది. దీనిపైన ఇప్పటికి ఇటు అధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు అక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా సర్వీస్ రోడ్లకు సంబంధించి హైవే వెంట ఉన్నటువంటి సర్వీస్ రోడ్ల సమస్యకు సంబంధించి ఆయా ప్రాంతాలలో ఆయా గ్రామాలలో ఉన్నటువంటి ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా ఈరోజు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ కొమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన చర్యలపైన కూడా తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటు మనం చూసుకున్నట్టయితే ఇటు చౌటుపల్లి అంటే ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుపల్లి నుంచి మొదలవుతుంది 65వ జాతారి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఇటు చౌటుపల్లి నుంచి మొదలుకొని చౌటుపల్లి, పెదకాపర్తి, చిట్యాల, అదేవిధంగా కట్టంగూరు, ఇనుపాముల, టేకుమట్ల, అదేవిధంగా ఇటు సూర్యాపేట జిల్లాకి సంబంధించి ఎస్వీ కాలేజీ జంక్షన్, ఈనాడు జంక్షన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రీసెంట్గా జరిగినటువంటి ప్రమాదాలు ఏదైతే ఇటు కోదాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మునగాల మండల పరిధిలో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ ముకుందాపురం, అదేవిధంగా రామపురం క్రాస్ రోడ్డు, ఆకుపాముల, కుమరబండ ఎక్స్ రోడ్డు, కటకమ్మగూడెం, మేలచెరువు, శ్రీరంగాపురం చౌరస్తా, ఇవన్నీ కూడా గుర్తించడం. మొత్తం 16 బ్లాక్ స్పాట్స్ని ఇటు అధికారులు గుర్తించారు. ఆ మేరకు కూడా ఇటు సంబంధిత శాఖకు కూడా నివేదించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతాలలో ఏదైతే ఈ 16 స్పాట్లకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ముఖ్యంగా ముకుందాపురం అనేది ఒక మునగాల మండలం, సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ప్రతినిత్యం అక్కడ జంక్షన్ జామ్ ఇబ్బంది అవుతుంటుంది. ప్రజలు రోడ్డు క్రాస్ చేసిన ప్రతి సందర్భంలో కూడా వారానికి ఆ గ్రామానికి సంబంధించిన ఎవరో ఒకరు బలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ సర్వీస్ రోడ్డు కోసం చాలా కాలంగా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని గతంలో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఖచ్చితంగా సర్వీస్ రోడ్డు నిర్మాణం పైన, అదేవిధంగా
ఇటీవల జరుగుతున్నటువంటి ఆ శ్రీరంగపురం చౌరస్తా, అదేవిధంగా ఇక్కడ పెదకాపర్తి ఇవంతా హైవే మీద ఉన్నటువంటి అన్ని చౌరస్తలపైన, అదేవిధంగా సర్వీస్ రోడ్ల పైన కూడా ఖచ్చితంగా ఏదైతే బ్లాక్ స్పాట్స్ గుర్తించారో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ అసలు ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటి, గుర్తించకపోవడం, మూలమలుపులు ఉన్నాయా, లేకపోతే మూలమలుపులకు సమీపంలో ఉన్న డివైడర్లు ఉండటం వలన, వీటన్నిటిపైన నివేదిక చర్చించి ఒక నివేదిక తయారు చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.